పోడు వ్యవసాయం తెలిసిన సాగు విధానమైన తరతరాల స్వేదంతో బంజరు భూములను సాగు యోగ్యంగా మార్చిన పుడమిపుత్రులు దశాబ్దాలుగా సేద్యం చేయడమే తప్ప సాగు భూమిపై హక్కులేని అభాగ్యులు. అటవీ హక్కుల చట్టం వచ్చి దాదాపు దశాబ్దం కావస్తున్నా అమలుకు నోచుకొని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఏలికల పట్టింపులేమితో పడరాని పాటలు పడుతున్నారు. హరితహారం పేరుతో పోడు భూమిలో అధికారులు చేస్తున్న హమ్మంగాపుకు అడలిపోతున్నారు. సర్కారు చిత్తశుద్ధిని శంకిస్తున్న ఆదివాసీ సంఘాలు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిపుత్రుల్లో సగం మందికి పోడు వ్యవసాయమే తెలిసిన విద్య. తరతరాలుగా తాము సేద్యం చేసుకుంటున్న ఆయా భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ సంఘాలు కదం తొక్కాయి. హరితహారం పేరుతో ఏజెన్సీలోని గూడెంలను ఖాళీ చేయించేందుకు తెలంగాణ సర్కార్ కుట్ర పన్నుతోందని ఆదివాసీ రైతులు ఆరోపిస్తున్నారు. మాకు 1969లో ఈ రాష్ట్ర ప్రభుత్వమే పోడు భూమి కొట్టించి రంగపూర్ ప్రాజెక్టు కట్టి నీళ్ల ద్వారా పంటలు పండించుకొని జీవిస్తారని చెప్పి గిరిజనులకు పోడు భూమి ఇచ్చింది. అయితే రీసెంట్లీ మొన్ననే హరితహారం పేరు మీద మొక్కలు నాటుతామని చెప్పి వచ్చింది. వస్తే మేము మొక్కలు నాటొద్దని చెప్పి మేము ఫారెస్ట్ అధికారులని వెనుకకు పంపడం జరిగింది. కానీ వేరే జిల్లా నుండి వచ్చినటువంటి గిరిజనుల మీద ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి గుడిసెల్ని కూలగొట్టి కాలబెట్టడం కూడా జరిగింది. తెలంగాణ 6 జిల్లాల్లో పోడు పద్ధతిలో వ్యవసాయం కొనసాగుతోంది. ప్రధానంగా ములుగు, ఏటూరు, నాగారం, పస్రా, తాడ్వాయి, మంగపేట, నర్సంపేట మండలాల్లో అటవీ భూములు ఎక్కువ. ఏజెన్సీల్లో దొరికే మూలికలు, వివిధ ఉత్పత్తులతో పాటు కాలానుగుణంగా అడవుల్ని నరికి పోడు వ్యవసాయం చేస్తుంటారు స్థానిక ఆదివాసీలు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 32,775 మంది గిరిజన రైతులు 84,617 ఎకరాల్లో ఈ తరహాలో సేద్యం చేస్తున్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని పలుమార్లు బాధితులు అటవీ రెవెన్యూ శాఖలతో పాటు ప్రభుత్వాల్ని కోరారు. సందర్భోచితంగా నమ్మబలికిన ఏలికలు హక్కు కల్పించకపోవటం వల్ల గిరిపుత్రులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 50 సంవత్సరాల నుండి పోడు భూమి కొట్టుకొని రైతులు సేద్యం చేసుకుంటా ఉంటే ఆ భూమి లాక్కొని ఫారెస్ట్ వాళ్ళు హరితహారం పేరుతో మొక్కలు పెడదామని చెప్పేసి రైతులను చాలా ఏదింపులు చేసి ఎన్నో కేసులు బనాస్తున్నారు. ఇదే విధానంగా మంగపేట మండలం బ్రాహ్మణంపల్లి చెక్ పోస్టు ఉన్నటువంటి ప్రాంతాలలో చాలా మంది ఆదివాసులు ఉన్నారు. వాళ్ళ ఇండ్లు కాలబెట్టడం, వాళ్ళ నేగాళ్ళు నరకడం, వాళ్ళ ఇళ్ళకెళ్ళి దెబ్బకపోవడం, రొయ్యూరు ప్రాంతంలో కూడా అదే విధంగా కొంతమంది ఆదివాసి గుడిలల్లోకి పోయి కొన్ని మేకపోతులు తీసుకున్నారు. కొన్ని డబ్బులు లంచాలుగా తీసుకొని వాళ్ళని మాయమాటలు చెప్పి మళ్ళీ కూడా వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి అట్లా చేసి ప్రభుత్వం తప్పకుండా దీనిని ఎటునగరం మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క 19 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీల్లో మొక్కలు పెట్టకుండా ఫారెస్ట్ దాటులు ఆపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పోడు వ్యవసాయదారుకు 10 ఎకరాల వరకు హక్కు కల్పించవచ్చని అటవీ హక్కు చట్టం 2006 స్పష్టం చేస్తోంది. రెవెన్యూ అటవీ శాఖ అధికారుల సమన్వయ లోపం వల్ల ఈ ప్రక్రియ పట్టాలెక్కడం లేదన్నది రైతన్నల వాదన. కొడిచాల, లింగాల ఊరు అటువంటి సరిహద్దులో మేము పోడు భూములు నరుక్కుంటే ఫారెస్ట్ వాళ్ళు మొక్కలు పెడతామని పోడు భూములు దున్ననేయకుండా ఆపు చేస్తున్నారు. దానివల్ల మాకు నష్టం జరుగుతుంది. మేము దాని ఆ పోడు భూమి లేకపోతే బతకడానికి కూడా మాకు ఎలాంటి మార్గం లేదు. మాకు భూమి కావాలని కోరుకుంటున్నాం. వరంగల్ జిల్లా 17 మండలాల్లోని 342 గ్రామాల్లో పోడు వ్యవసాయం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 14,000 మందికి వివిధ సందర్భాల్లో 41,315 ఎకరాల మేర హక్కుపత్రాలు ఇచ్చినట్లు సర్కారీ లెక్కలు చెప్తున్నాయి. సగం మందికైనా పట్టాలు రాలేదంటున్న బాధితులు ఇచ్చిన హక్కుపత్రాల్ని సైతం బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా హరితహారం పేరుతో అధికారులు సృష్టిస్తున్న వీరంగానికి గిరిజన ఆదివాసీ రైతులు బెంబేలెత్తిపోతున్నారని ఆయా సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. కాస్త కబ్జాలో 2005 December 31 ముందు ఉన్న గిరిజనులందరికీ కూడా 10 ఎకరాల వరకు కాసులో ఉంటే వాటికి పట్టాలు ఇస్తామని అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తెలియజేసింది. ఇక ఇస్తాం, అగేయిస్తాం, ఇగిస్తాం అని 2008 దానికి కూడా దానికి ఎలాంటి రూల్స్ ప్రకటించకుండా కాలయాపన చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏంటంటే దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తాం, రకరకాల మాయమాటలు చెప్పింది. ఈ ప్రభుత్వం వల్ల కూడా ఏడో ఒక ఇల్లు కట్టించింది లేదు, ఒక సెంటు భూమి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకొరకే ఇప్పుడు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. ఈ హరితహారం అనేది ఏంటంటే గిరిజన భూముల్లో బలవంతంగా వీళ్ళని తరలించడానికి ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. దాని ఆలోచనను వెనుకకు తీసుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన గిరిజనేతరులందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని వామపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
హరితహారం అనేటువంటి పేరుతో తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళ భూములు లాక్కునేటువంటి వ్యవహారం చేస్తా ఉంది. 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. 2005 నాటికి ఎవరైతే సాగులో ఉన్నారో ఆ సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి, 10 ఎకరాలకు తగ్గకుండా ఇవ్వాలని చెప్పి అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని పార్లమెంటు భారతదేశపు అత్యున్నత చట్టసభ చేసింది. ఆ చట్టాన్ని ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. పైపెచ్చు కేసీఆర్ గారు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు 3 ఎకరాల భూమి ప్రతి గిరిజన రైతుకి భూమి లేనటువంటి వాళ్ళకి ఇస్తానని చెప్పారు. 3 ఎకరాలు కాదు కదా, 3 సెంట్లు కూడా ఎవరికి కూడా ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే మానే, కానీ వేల మంది రైతుల దగ్గర వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఈ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వేలాది మంది గిరిజన రైతుల యొక్క భూముల్లో కందకాలు తవ్వుతున్నారు, హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారు, అదేవిధంగా జైళ్లలో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు ఆదివాసీ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా టీఆర్ఎస్ పరిపాలన మీద బగ్గుమని మండుతూ ఉన్నారు. ఫారెస్ట్ వాళ్ళు కూడా గిరిజనులకు శత్రువులాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటవీ హక్కుల చట్టం, భూ పంపిణీ పథకాలు సక్రమంగా అమలైతే గిరిపుత్రుల జీవితాలు మెరుగుపడతాయని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.